మనిషి కనిపెట్టిన ఆవిష్కరణల్లో విమానం ఒకటి. 19వ శతాబ్దం వరకు మనుషులు ఏ ప్రాంతానికైనా వెళ్ళాలంటే కాలినడకతో కానీ ద్విచక్ర వాహనాలతో కానీ ఎడ్లబండి మీద వెళ్ళేవారు. కానీ ఎప్పుడైతే 1903వ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ గాలిలో ఎగిరే విమానం తయారు చేశారో ఈ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. కానీ అప్పటి వరకు ప్రయాణం చేయాలంటే కొన్ని గంటల కొద్ది సమయం పట్టేది. కానీ రైట్ బ్రదర్స్ ఇన్వెన్షన్తో కొద్ది నిమిషాల్లోనే దూర ప్రాంతాలను ప్రయాణించగలుగుతున్నాం. ప్రస్తుతం ఈ ప్రపంచమంతా విమానాలపై ఎంతో ఆధారపడి నడుస్తుంది. అది ఎంతలా అంటే ప్రతిరోజు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల విమానాల్లో నిత్యం ప్రయాణిస్తూ ఉన్నారు. అసలు ఈ ఫ్లైట్ ధర ఎంత ఉంటుంది? దీన్ని మనం ప్రైవేట్గా కొనవచ్చా? అండ్ ఏరోప్లేన్ మైలేజ్ అనేది ఎంత ఉంటుంది? ఇలా విమానాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కాగా ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా ఒక ఆర్డినరీ కమర్షియల్ ప్లేన్ అనేది 40 నుంచి 50 మీటర్లు అంటే 130 నుంచి 160 అడుగులు ఉంటుంది. అదే ప్రైవేట్ విమానాలైతే 10 మీటర్లు అంటే 33 అడుగులు ఉంటాయి. విమానం యొక్క సైజ్ అనేది ఎంత ఉంటుంది? యాక్చువల్గా విమానంలోని మెయిన్ క్యాబిన్ డెక్ అనేది 49 మీటర్లు లాంగ్ అండ్ 6.5 మీటర్లు వెడల్పు అనేది ఉంటుంది. అలాగే విమానం యొక్క అప్పర్ డెక్ అనేది 44 మీటర్లు లాంగ్ అండ్ 5.8 మీటర్లు వెడల్పు అనేది ఉంటుంది. విమానం యొక్క మైలేజ్ అనేది విమానం యొక్క సైజ్ అండ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బోయింగ్ 737-900ER విమానం యొక్క మైలేజ్ అనేది 2.66 లీటర్ పర్ 100 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఈ భూమి మీద ఏసీఐ అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రకారం 17,678 ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే 2013 వరకు ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ఉన్న దేశంగా యునైటెడ్ స్టేట్స్ అనేది ఉంది. యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 13,513 ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. సాధారణంగా లారీల్లో కానీ బస్సెస్లో కానీ డీజిల్కి ప్రత్యేకంగా ఒక ట్యాంక్ అనేది ఉంటుంది. కానీ ఏరోప్లేన్కి దాని యొక్క రెక్కల్లోనూ మరియు కింది భాగాన ప్లేస్ చేస్తారు. ఒకవేళ ఫ్యూల్ అనేది అయిపోవడానికి వస్తే పైలట్ దాన్ని వెంటనే గమనించి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో టేకాఫ్ చేస్తారు. విమానం నడిపే పైలట్కి శాలరీ అనేది అది వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ట్రైన్ డ్రైవ్ చేసే ముందు అన్నీ ఎలా చెక్ చేస్తారో అలాగే విమానం నడిపే ముందు కూడా పైలట్ని అన్నీ చెక్ చేస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. చాలా విచిత్రంగా ఉంది కదా. ఒకవేళ ఆ విమానం యొక్క పైలట్ తాగి డ్రైవ్ చేస్తే అతనికి కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. విమానంలో మీరు అనుకున్నట్లుగా ఇద్దరు పైలట్స్ మాత్రమే ఉండరు, ఒక విమానంలో 4 పైలట్స్ ఉంటారు. అది ఎలా అంటే, సపోజ్ ఒక 2 పైలట్స్ డ్రైవ్ చేస్తుంటే మరో 2 రెస్ట్ తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ 2 పైలట్ని నడుపుతారో ఆ మిగతా 2 రెస్ట్ తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే షిఫ్ట్ వైజ్ అనమాట. విమానం నడిపే 4 పైలట్స్కి ఒకే ఆహారం అనేది ఇవ్వరు. ఎందుకంటే ఒకవేళ ఆహారం అనేది పాయిజనస్ అయి ఉంటే అది తిన్న 4 అనారోగ్యానికి గురవుతారు. అలాగే విమానం కూడా ప్రమాదానికి గురవుతుంది. అందుకే ఆ 4 ఒకే ఆహారం అనేది ఇవ్వరు. దానికి బదులుగా వేరు వేరు ఆహార పదార్థాలనే ఇస్తారు. మనం బండిపైన వెళ్ళేటప్పుడు సడన్గా బండి ఆగిపోతే మరి దాన్ని పక్కనే ఆపేస్తాం. కానీ విమానంలో ఇంజిన్ ఆగిపోతే ఏమవుతుంది అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. కానీ ఇప్పుడు మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తా. విమానానికి మీరు అనుకున్నట్లుగా ఒక ఇంజిన్ మాత్రమే ఉండదు. విమానానికి 4 ఇంజన్లనే ఉంటాయి. ముందు జాగ్రత్తగా ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే మరో ఇంజిన్ ఉపయోగపడుతుందని ఇలా చేస్తారు. మన భారతదేశంలో రైల్లో చేసిన మూత్ర విసర్జన అదే టాయిలెట్ని ట్రైన్ జంక్షన్లో ఆగినప్పుడు క్లీన్ చేస్తారు. బట్ ఏరోప్లేన్లో కూడా ఇలానే చేస్తారు. ఏరోప్లేన్లో చేసిన మూత్ర విసర్జన అంతా ఒకేసారి క్లీన్ చేస్తారు. వారంలో 2 సార్లు మాత్రమే ఇలా క్లీన్ చేస్తారు. అది కూడా ఏరోప్లేన్ అనేది ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేసినప్పుడు మాత్రమే. సినిమా థియేటర్లో బైకులకు కార్లకు పార్కింగ్ ఫీజు తీసుకున్నట్లుగానే విమానాలకు కూడా పార్కింగ్ ఫీజు అనేది తీసుకుంటారు. ఏరోప్లేన్ యొక్క సైజ్ అండ్ కెపాసిటీని బట్టి అండ్ అది ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఎంతసేపు ఉంటుంది అని బేస్ చేసుకొని దాని యొక్క ఛార్జ్ అనేది ఉంటుంది. ఫైనల్గా మనం ఏరోప్లేన్ని కొనవచ్చా? ఏరోప్లేన్ యొక్క కాస్ట్ అనేది దాని యొక్క సైజ్ అండ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 747-8 విమానం కాస్ట్ వచ్చేసి ఏరోప్లేన్ కాస్ట్ అనేది $418.4 మిలియన్ అనేది ఉంటుంది. అంటే కొన్ని కోట్లలో అని చెప్పుకోవచ్చు. మన సాధారణ వ్యక్తులు ఇలాంటి కొనాలంటే చాలా డబ్బు కావాలి. బట్ చిన్న ఏరోప్లేన్స్ మాత్రం మనం కొనుక్కోవచ్చు. వాటి ప్రైస్ కూడా అంత ఎక్కువగా ఏమీ ఉండదు. వీటిని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అమ్ముతూ ఉంటాయి. ఇది కూడా కొనలేము అనేవారు విమానాలని అద్దెకు తీసుకోవచ్చు. అదే మన భాషలో చెప్పాలంటే రెంట్కు తీసుకోవచ్చు.
ఇలా విమానాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ లేకల్లా అతి డేంజరస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి నేపాల్లో ఉన్న టెంజింగ్ హిల్రీ అనే ఎయిర్పోర్ట్. దీన్ని అలా పిలవటానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జర లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.